ఇదే అంశానికి సంబంధించి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామాకి ప్రభుత్వం సహకార లోపం ఏమీ చేయలేకపోతున్న బాధ అన్న ప్రకటన మీద మీ అభిప్రాయం ఏంటి? ఇందులో 19,000 మంది పాల్గొన్నారు, నిజం అనేది 67% మంది అభిప్రాయపడుతున్నారు, అబద్ధం అనేది ఒక 31% మంది మాత్రమే. అంటే నిజంగా ఆయన మనసులో చెప్పారా, ఆయన రాజకీయ భవిష్యత్తు చూసుకున్నాడు అనుకోవాలి? రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు మనకి ఆంధ్రాకి తెలంగాణకు ఒక తేడా ఉంది. ఆంధ్రాలో కూడా గతంలో తెలుగుదేశం టైంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేటువంటి తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్కి ఇచ్చారు ఫస్ట్ ప్రయారిటీ, రెండో వాళ్ళకి ఇచ్చిందే లేదు. అంతకుముందు ఉన్న పెన్షన్లు కంటిన్యూ చేశారు, కొన్నిటిని కట్ చేసుకున్నారు, అంతే తప్పించి అందరికీ అన్నటువంటిది అక్కడ చాలా కష్టమైంది. తెలంగాణలో కూడా అదే నడుస్తుంది. బట్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, రాజశేఖర రెడ్డి ఫార్ములా ఫాలో అయ్యాడు, అవతల పార్టీ వాళ్ళకు కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు నిన్న మనం అందరం కూడా ఏం మాట్లాడుతుంటాం, అక్కడ నిలదీశారు ఇక్కడ నిలదీశారు, నిలదీసిన చోట ఏమంటున్నారు, మాకు లక్ష వచ్చింది అయినా నేను తెలుగుదేశం కార్యకర్త అంటే, తెలుగుదేశం కార్యకర్త జనసేన కార్యకర్తలకు డబ్బులు వచ్చినాయి అంటే ఉంది కదా. ఇక్కడ అట్లెవట్ల తెలంగాణలో ఈ నాయకులు పట్టించుకోవట్లేదు, ఇక్కడ ప్రజాప్రతినిధులకి ఏ పని జరగనివ్వట్ల, వాళ్ళని ఓడగొట్టినటువంటి నియోజకవర్గాల్ని పూర్తిగా అణిచేస్తున్నారు. ఆ విషయాన్ని జనంలో సెంటిమెంటల్ గా తీసుకెళ్లాలనుకుంటున్నాడు ఈయన. అది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి, రేపు ఆయన గెలిపిస్తలేదు. ఇక నెక్స్ట్ ఉమామహేశ్వరి గారి ఆత్మహత్యపై వైసీపీ నేతల కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటండి? ఇందులో 14,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు, తప్పు అనేది 71% మంది, సబబు అనే వాళ్ళు ఒక 24% మంది అయితే ఉన్నారు. కాకపోతే అక్కడ జరిగింది అయితే ఆత్మహత్య, దాని గురించి మాట్లాడాలి అనేది కూడా, కాకపోతే రాజకీయం చేయాలని ఎవరు చూసారు అనేది కూడా వైసీపీ చూసింది.